డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూలను తీసుకువచ్చింది ఈ చిత్రం. ఈ మధ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇండియా మొత్తానికి తెలిసేలా పుష్ప 2021 బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ అంటూ పోస్టర్ను కూడా విడుదల చేశారు. మరి ముఖ్యంగా తెలుగులోనే కాకుండా హిందీ తమిళంలో ఈ సినిమాకు ముందు నుంచి కూడా ఊహించని దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. హిందీలో కేవలం 10 కోట్లకు సినిమాను అమ్మితే ఇప్పటికీ 24 కోట్ల షేర్ వచ్చిందని అంటున్నారు. అంటే 14 కోట్ల లాభం అన్నమాట. మరోవైపు తమిళనాట కూడా 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇప్పుడు మరో రికార్డు కూడా బద్దలు కొట్టాడు. బాహుబలి కేజీఎఫ్ తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల మనసు దోచిన సినిమాగా పుష్ప నిలిచింది. ఈ సినిమా తాజాగా కేజీఎఫ్ లైఫ్ టైం వసూలను దాటేసింది. హిందీలో టాప్ సౌత్ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం. బాహుబలి 2 ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం టాప్లో ఉంది. ఎవరు అందుకోలేనంత స్థాయిలో పెట్టాడు బాహుబలి. సినిమాను జక్కన్న 2017లో మొదలైన ఈ చిత్రం అప్పుడే 500 కోట్లకు పైగా వసూలు చేసి ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సెట్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో కూడా బాహుబలి 2 రికార్డులను కదిలించిన సినిమాలే లేదు. 2.0 శంకర్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 2.0. సినిమాకు హిందీలో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాలో అక్షయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం అప్పట్లో సినిమాలు బాగానే చూసేవారు ఆడియన్స్. అలా ఈ సినిమాను హిందీలో 189 కోట్ల గ్రాస్ వచ్చిందని తెలిపారు. బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూలు సాధించిన సౌత్ సినిమా ఇదే. తర్వాత 3వ సినిమాగా వచ్చిన సాహు ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా 2019లో మొదలైంది. తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో మాత్రం సాహో హిట్ అయింది. అక్కడ 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సాహో. ఉత్తరాది ఆడియన్స్ ప్రభాస్ యాక్షన్కు ఫిదా అయిపోయారు. బాహుబలి ది బిగినింగ్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది హిందీలో. అక్కడ స్లో స్టార్ట్ అందుకున్న తర్వాత ఆ తర్వాత పైకి లేచింది. మెల్లగా కలెక్షన్ల సునామిని పెరిగించింది. అలా 115 కోట్ల వసూలు చేసింది బాహుబలి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాకు అసలు హిందీలో కలెక్షన్లు వస్తాయని కూడా ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అక్కడ సినిమాను కనీసం ప్రమోషనల్ కూడా చేయలేదు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పుష్ప సినిమా హిందీలో 47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 3 ఏళ్ల కింద యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా హిందీలో 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు. ఈయన పుష్ప సినిమాకు 47 కోట్లు రావడంతో కేజీఎఫ్ టాప్ 5 సౌత్ సినిమాల నుంచి తప్పుకోక తప్పలేదు.